గల్లీ నుంచి ఢిల్లీ దాకా హోదా హోరు. వైసీపీ ఎంపీల రాజీనామా, కేంద్రం ఉక్కిరి బిక్కిరి. ప్రత్యేక హోదా డిమాండ్తో వైసీపీ ఎంపీలు 5 తమ పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో తమ పదవులకు రాజీనామా చేసి నేరుగా స్పీకర్కు లేఖలను సమర్పించారు. ఆ వెంటనే ముందుగా నిర్ణయించిన విధంగానే ఏపీ భవన్లో అధ్యక్షకు దిగారు. 4 కాలంగా వైసీపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంది. పార్టీ అధినేత జగన్ అటు ఢిల్లీలో, ఇటు గుంటూరులో దీక్షలు చేశారు, యువభేరీలు నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు ఆందోళన చేశారు. రాజకీయ వ్యూహాత్మక ఒత్తిడితో టీడీపీ సైతం ప్రత్యేక హోదా కోసం క్షేత్రస్థాయిలకు వచ్చేలా చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది. జనసేన వామపక్షాలు కూడా రోడ్డు మీదకు వచ్చాయి. 5 ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేస్తూ స్పీకర్కు లేఖలు అందజేశారు. రాజీనామాలు చేయకుండా మీ పోరాటం కొనసాగించాలని స్పీకర్ వైసీపీ ఎంపీలను కోరారు. అయితే ఎంతగా తమ పోరాడినా కేంద్రం స్పందించడం లేదని, దీని కారణంగానే తాము రాజీనామాల నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల నిర్ణయంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు టీడీపీ కూడా రాజకీయంగా ఆత్మరక్షణలో పడ్డాయి. ఇప్పుడు దేశం మొత్తం వైసీపీ వైపు చూస్తుంటే టీడీపీ రాజకీయంగా దీనిని ఎలా ఫేస్ చేయాలనే అంశంపై ఆలోచిస్తోంది. ఇక ఎంతో కాలంగా చర్చ జరుగుతున్న వైసీపీ ఎంపీల రాజీనామా నిర్ణయం అమలు జరిగింది. ఇప్పుడు వీటిని ఆమోదించాలా లేదా అనేది స్పీకర్ చేతిలో ఉంది. స్పీకర్ ఆమోదిస్తే ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని వైసీపీ చెబుతోంది. ఇక వైసీపీ ఎంపీల రాజీనామా ముహూర్తానికి ముందు టీడీపీ అధినేత సైకిల్ ఎక్కారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ మంత్రులతో కలిసి సైకిల్ యాత్ర చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి రోడ్డెక్కారు. జగన్ కదులుతుంటే వీరంతా ఫాలో కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వ్యూహాత్మకంగా వైసీపీ ఎంపీలు ఏపీ భవన్ను వేదికగా ఎంచుకున్నారు. ఇప్పుడు టీడీపీ రాజీనామాల్లో దీక్షల్లో కలిసి లేకపోవడంతో టీడీపీ బస్ యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ప్రజల్లో వైసీపీకి మరింత క్రేజ్ పెరగడంతో ఇప్పుడు టీడీపీ ఎంపీలు లోక్సభ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా సభల్లోనే ఉండి ఎంతో కొంత మైలేజ్ పొందేందుకు పడరాని పాటలు పడుతున్నారు. ఇప్పుడు వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో ప్రధానితో సహా కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ పోరాటం చేస్తుండటంతో టీడీపీకి సైతం విమర్శించే అవకాశం లేదు. ఇక ఈ దీక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయి, వీరిచ్చిన రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు టీడీపీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. ఎంపీలు రాజీనామా ఆమరణ దీక్ష ఏపీలో చేయడం కాదు, దమ్ముంటే ఢిల్లీలో దీక్షలు చేయండి, పదవులకు రాజీనామా చేయండి అంటూ ఏపీ అధికార పక్షం ఎన్నోసార్లు విమర్శించింది. ఇప్పుడు వైసీపీ కూడా అదే చేసింది, వెనకడికి వేసే ప్రసక్తే లేదని తెలిసి చెప్పింది. అటు కేంద్రాన్ని టీడీపీని ఇరకాటంలో పడేసే నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. మొదటి నుంచి ప్రత్యేక హోదా ఉద్యమంలో వైసీపీని ఫాలో అవుతున్న టీడీపీ ఇప్పుడు ఈ అంశంపై ఎలా స్పందిస్తుందనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.